આગાપે અગાપે સ્વર અગાપે સ્વર ઈપે સ્વરમ દેવદેવની વરમ પાપમુ స్వరూ పాపిణీ పరిశుద్ధునిగా మాచగల స్వరము నిన్ను పిలుచు చున్న స్వరము

నికి స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరు కూడా యేసు క్రీస్తు నామల శుభాభి వందనాలు తెలియపరుస్తున్నాం మరియు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల తండ్రి మరోసారి ఈ యొక్క సమయంలో వాక్యమును ధ్యానించడాకు మీరు మాకు ఇచ్చిన విలువైన శ్రేష్టమైన అమూల్యమైన సన్నిధి కొరికే ప్రార్థిస్తున్నాం అయోగ్యులను సిలుసాడును మరుగుపరిచి నీ వాక్యం ద్వారా మాతోనూ మా అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అలలుయ దేవునికి స్తోత్రములు అందరూ బాగుండారు కదా మంచిది మరోసారి యాగాపేశ్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరోసారి వందాలు తెలియపరుస్తున్నాం అవును ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజున ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఆ ఆదికాండము ఇరవై రెండా అధ్యాయము మొదటి నుంచి మనం కనుక పదమూడు వచన పన్నెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించినట్లుగా మనం చూస్తాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభా అనిను అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ప్రియ సౌద సహోదరి దేవుడు ఎప్పుడు కూడా దహన బలను కోరుకునేవాడు కాదు దేవుడు అబ్రహాముని పరిశోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాముని దేవుడు పిలిచాడు పన్నెండు అధ్యాయంలో ఆది మనం చూస్తాం అబ్రహాము శారా దేవుని యొక్క మాట విని తన దేశాన్ని తన స్వజాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వాళ్ళు బయలుదేరినారు అప్పుడు అబ్రహాముకి డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు అబ్రహాముకి మరి డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచినాడు వాగ్దానం చేశాడు దేనిని కుమారుని ఇస్తాను సంతతిని ఇస్తాను ఆకాశం నక్షత్రం వలె నీ యొక్క సంతతి విస్తరించబడుతుందని నీ ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడితే దేవుడు వాగ్దానం చేశాడు అయితే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది దేవుడు అతనికి నూరేండ్ల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు వారి కుమారు అనిగించినాడు పిల్లల శార గర్భము మరి మందు ఆమె మరి గర్భం దాల్చింది దేవుడు ఎంతో శక్తి ఇచ్చాడు మరి చక్కటి కుమారుడు ఇస్సాకు పుట్టినాడు అప్పటికే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు దీవించినాడు పశువులు మందులతో అతనికి చాలా ఆస్తి సమకూర్చబడింది అతనింట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు మూడు వందల పైచెల్లికే పనివారు ఆ ఇంటికి ఆ ఇంట్లో కలిగిన అబ్రహామం తనకెంతో పశువులు మందలు కలిగి ఉన్నాడు అబ్రహామం దేవుడు ఎంతగానో అతను దీవించినాడు మరి ఇసాక్ యొక్క జీవితం ఇశాకును మరి ఇశాక్కి అప్పటికి పన్నెండు పదిహేను పదిహేనుంచి పదిహేడు సంవత్సరాలు ఈడు గెల్లటువంటి వాడికి ఉన్నాడు ఆ సమయంలో దేవుడు అబ్రహా దేవుడు పరిశోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు ఆయన మనల్ని ఇంకా ఉన్నతమైన జీవితాన్ని కలుగు చేసే దేవుడు మరి ఎవరైనప్పుడు కూడా ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి వెళ్ళాలంటే స్టూడెంట్స్ మరి ఎగ్జామ్స్ రాయాల్సిందే దాంట్లో పాస్ అవ్వాల్సిందే అప్పుడు ప్రై క్లాస్కి వెళ్లాల్సిందే ఆ విధంగానే మన యొక్క విశ్వాస దశను కూడా దిశలో మార్చే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి అబ్రహాం యొక్క జీవితాన్ని మరంతగా దేవుడు ఆశీర్వాదించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి అబ్రహాం అనే దేవుడు పరిశోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రతి మనిషి యొక్క జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు అనేది సహజంగానే వస్తూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో దేవుడు మనం పిలిచిన తర్వాత అనేకమైన శ్రమలు శోధనలు కూడా వెళ్ళవలసినటువంటి వారిగానే ఉన్నాం దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను కూడా ఆయన ఎలా చేస్తూ ఉంటాడు ఆయన ఎందుకంటే మనల్ని ఆత్మీయంగా ఆయన సిద్ధపరిచేటువంటి వాడిగా ఉండాడు ఇక్కడ అబ్రహాం అని దేవుడు పరిశోధించినాడు ఎలాగంటే చూస్తే తన ఒక్కడైన కుమారుని తన కుమారుని ఇస్సాఖని బహుగా అబ్రహాము ప్రేమించినాడు లేక లేక పుట్టాడు పది సంవత్సరాల ద్వారా ఎంతగానో అతడు అలారిగా పెరిగినాడు ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో పశువులు ఉండే మందలు ఉండే కావలసినన్ని కూడా ఉండే కాబట్టి తన కుమారుడు ఎంతగానో ఎంతగానో అతన్ని మరి ఎంతో ప్రేమించినాడు శారా అబ్రహాంలు ఇద్దరు కూడా ఈ ఇసాకుని బహుగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అవును ప్రియ సోదరు సోదరు ఈ రోజున లేకలేక పుట్టిన బిడ్డల్ని ఎంతగానో మనం చూసుకుంటాం మన బిడ్డల మన బిడ్డలకి ఏది కూడా లోటు లేకోకుండా మనం చూస్తూ ఉంటాం వారు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా తల్లి తండ్రి కక్కున్న వారికి అండగా నిలబడుతుంటారు అలాగే మరి ఆస్తిపరైనటువంటి అబ్రహాం అప్పటికీ అబ్రహాము దీవించబడి ఉన్నాడు మరి ఎంతగానో అతనికి మరి ఎంత ఆ యొక్క పశువుల మందలతో మరి పని వాళ్ళతో నింపబడినటువంటి కుటుంబంగా ఉంది మరి అటువంటి సమయంలో తను ఒక్కడైన కుమారుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో చూడండి అయితే అతను బహుగా ప్రేమించాడంట నీ యొక్క ఒక్కడ నీ నువ్వు ప్రేమించిన నీ యొక్క మరి ఇశాకని నేను చూపించబడ యొక్క పర్వతములో మొరియా పర్వతంలో నేను చూపించ పర్వతంలోకి వెళ్ళి బలి అర్పించమని దేవుడు చెప్పినాడు బలి అర్పించమని చెప్పినప్పుడు తనతో పాటు మరి పని వాళ్ళని తీసుకున్నాడు గాడిదలు గంతలు కట్టాడు ఆ యొక్క కుంభాన్ని తీసుకొని ఉదయాన్నే లేచి ప్రయాణం వెళ్తున్నారు కట్టెలు చీల్చాడు కట్టెలు చీల్చి వెళ్తున్నాడు ఆ పర్వతం దగ్గర రాంగాల్ని పని వాళ్ళని అక్కడ విడిచిపెట్టేశారు బహుజాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రిల్లరా కట్టెలు చీల్చినట్లుగా కనిపిస్తుంది అబ్రహాం అవును తంటే దేవుని కార్యాలు తన యొక్క జీవితంలో తనే చేయాలి దేవుడు దహన బలిగా అర్పించమన్నాడు ఇక్కడ ఇశాకుది మరి ఒక్కడైన కుమార్ని బహుగా ప్రేమించాడు అబ్రహాము అయితే ఆ పని వాళ్ళని అక్కడ విడిచిపెట్టి నేను పైకి వెళ్ళి దేవునికి బయలు వస్తామని చెప్పేసి ఆ పని వాళ్ళని అక్కడ విడిచిపెట్టేసి వాళ్ళిద్దరూ బయలుదేరినప్పుడు ఆ కట్టెలో తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు భుజం మీద నిప్పు పట్టుకున్నారు కత్తి పట్టుకొని వెళ్తున్నారు అయితే ఇసాక్ అడుగుతున్నాడు నాయన కట్టిలో నిప్పు ఉంది బలిపస్సు మీద అడిగినాడు అబ్రహాముని ప్రియ సోదరుడ సహోదరి అప్పటికే అబ్రహాం యొక్క జీవితం వందేళ్ళు దాటిపోయినాయి ఇసాకి ఇంచుమించు పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చు అటువంటి వయసులు అన్నట్టుండవనస్సుడిని తీసుకొని వెళ్తున్నాడు అబ్రహాము అయితే ఆ కట్టెలో ఇసాకు మీద పెట్టినాడు సహజంగా మనం చూస్తే ఎంతోమంది వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో ఆ వాళ్ళకి అప్పగించవచ్చు ఆ పనులు ఆ కట్టెలు మోసే పని కానీ ఆ నిప్పు కానీ ఆ కొన్న ఏదైనప్పుడు కూడా వారికి అప్పగించే పరిస్థితులు ఉండొచ్చు అయినప్పుడు కూడా వారిని వాళ్ళ కింద అక్కడే ఉండమని చెప్పి ఆ పర్వతం మీద ఎక్కుతున్నారు చూడండి మరి నిజంగా మరి ఆ పర్వతం మీద ఎక్కాలంటే ఎంతో శ్రమ కావాలి అలాగే కట్టెలు మొయ్యాలి యవనస్సుడు అయినటువంటి కుమారుడు ఎంతోమంది పనివాళ్ళు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి యొక్క యవనస్సుడు ఎంత ముద్దిగా పెరుగుతూ ఉంటాడు ఎప్పుడన్నా మోసానా ఎప్పుడన్నా ఇలాంటివి చేసానా అనొచ్చాము కానీ అబ్రహాముకి ఇస్సాకు లోబడినట్లుగా కనిపిస్తూ ఉంది అబ్రహాముకి ఇస్సాకు లోబడినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు తండ్రికి లోబడినటువంటి వాడుగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది తండ్రికి లోబడినటువంటి వాడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టుకోవాలని ఎంచుకోలేదు కానీ దాసుని యొక్క స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన యేసు ప్రభు కూడా ఆయన బాప్తిని తీసుకున్నప్పుడు పౌరం వలె పరిశుధాత్మ దిగు వచ్చినప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన ఇదిగో నా ప్రియ కుమారుడు అంటే తండ్రి అక్క యేసు ప్రభుని ఎంతగానో మరి ఎంతగానో ఆనందించినాడు ఆయన ప్రియమైనటువంటి వాళ్ళు యశాగ్రంథం వ్యాపి అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆయన లేత మొక్క వల్లే పెరిగాడని రాయబడి ఉంది కాబట్టి తన కుమారుడు భూమి మీదకి పంపించినాడు ఆయన ఆయన మానవుని యొక్క పాపముని షాపుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీర దారి లోకం రావడం జరిగింది తన రక్తాన్ని చిందించడానికి ఆయన తన యొక్క భూమి మీదకి వచ్చి మాన యొక్క పాపమంతు కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలులో ప్రాణం పెట్టడానికి వచ్చినాడు ప్రియ సోదరుడా సహోదరి ఇసాకు యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది యేసు క్రీస్తు సాదృశ్యంగా ఉంది ఇశాక్ యొక్క తండ్రికి ఎంత విధేయుడిగా కనిపిస్తున్నాడో చూడండి యేసు ప్రభు కూడా ఎంతో విధేయుడిగా ఆయన పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు ఆయన పొందిన శ్రమల చేత నిధేత నేర్చుకున్నాడు ఆయన ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరు విధేయతకి వెళ్ళినట్టింటి వారికి ఉంటున్నామా తల్లిదండ్రుల మాట వినగలుగుతున్నారా బిడ్డలు విధేయులుగా ఉంటున్నారా రోజున బిడ్డలని యవనస్సుల్ని పిలిచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దంటే ఆగుతున్నాడా రోజున వాళ్ళ యొక్క స్వేచ్ఛని వారి ఏమన్నా తల్లిదండ్రులు గనక ఆప్తే ఊరుకోగలుగుతున్నారా మాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది మాకుంటూ ఒక ఆలోచన ఉంది మాకంటే ఒక ఉద్దేశం ఉందని తిరుగుబాటు వాళ్ళు లేకపోలేదు ప్రియ సోదరుడు సహోదరి ఇసాకు చాలా విధేయత వాడిగా కనిపిస్తున్నాడు ఇస్సాకు కట్టిలో మోస్తున్నాడు ఆ పర్వతం మీద ఎక్కుతున్నాడు చూడండి యేసు ప్రభు ఆయన భూమి మీద వెల ఆయన వెల చెల్లించనాడు తన యొక్క శరీరమునం నలగొట్టబడింది ఆయన ఈరోజు నా రక్షణ అనేది దేవుడు మరి ఉచితంగాను మనం పొందుతున్నాం దాని వెనకాల యేసు ప్రభు పడినటువంటి శ్రమ ఆయన పడిన ఆయన నలిగిపోయిన విధానం చూస్తే ఎంత వెల చెల్లించున్నాడో చూడండి వెల చెల్లించుకోకుండా ఏది మనకు రాదు కష్టపడుకోకుండా ఏది మనకు రాదు కాబట్టి ఈ యొక్క ఇసుకు కట్టెలు మో మోస్తున్నాడు దేవునికి దహన బలి అర్పించటకు దేవునికి అర్పించేదాని కోసం తన కుమారుడు విధేయుడిగా మరి ఆ కట్టెలు మోసుకుంటూ ఆ పర్వతం మీద ఎక్కుతున్నారు అవును ప్రియా సహోదర సహోదరి మనం విధేయులైనటువంటి వారుగా లోబడేటింటి వారిగా వినయము కలిగేటి వారిగా ఉండాలి దేవునికి విధేయత కలిగేటి వారిగా ఉండాలి ఈ రోజున దేవుని యొక్క పరిచర్య దేవుని సేవ అంటే చాలామంది అనుకుంటారు అది మనం చేసేది కాదు అనుకుంటారు పరిచర్య చేయటం చాలా ఆశీర్వాదకరమైంది దేవుని పని చేయడం చాలా దీవెనకరమైంది దేవుని యొక్క మందిరంలో పరిచర్యలు ఉన్నామంటే అది ఆశీర్వాదకరమైనటువంటి యొక్క జీవితాన్ని పొందుకుంటున్నాను అనమాట స్వయంగా తన యొక్క కుమారుడు తన కట్టెలు భుసాన్ని ఎత్తుకొని నడుస్తున్నాడు కొండ మీదకి ఎక్కుతున్నాడు ఆ పర్వతం మీదకి ఎక్కుతున్నారు అది ఎంత శ్రమపడాలి కొండ మీదకి ఎక్కాలంటే పనివాళ్ళు ఉన్నారు కదా కట్టెలు మోయటానికి ఉన్నారు నొప్పు పట్టుకోవడానికి ఉన్నారు మరి వాళ్ళకి సహాయం చేయటానికి ఉన్నారు ఆ పని వాళ్ళందరూ కూడా అక్కడ విడిచిపెట్టి వాళ్ళు నడుస్తున్నారు ఇద్దరు మాత్రం వెళ్తున్నారు ఎంత విశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా కాబట్టి నీ యొక్క బిడ్డలు విశ్వాసాన్ని నేర్చుకోవాలి భక్తిని నేర్చుకోవాలి వారు కుటుంబంలో తల్లిదండ్రులకి విధేయులగైన వారుగా జీవించాలి రోజున చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం పిల్లలు తల్లిదండ్రులు మాటి వినరు ఏ సహాయం చేయరాలు ఏ సహాయం చేయరు తల్లి అడిగితే కుమార్తె సహాయం చేయదు తండ్రి అడిగితే కుమారుడు తండ్రికి సహాయం చేయడు అన్నీ వాళ్ళు బెడ్ మీదకి వచ్చేస్తుంది ఈ రోజున వారికి చాలా సౌకర్యాలు ఇచ్చేసేస్తున్నాం వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుంటున్నారు చక్కగా బెడ్ మీద పండుకుంటున్నారు అన్నీ వచ్చేస్తున్నాయి తల్లిదండ్రుల యొక్క కష్టం కూడా వాళ్ళకి తెలియట్లేదు శ్రమ కూడా వారికి తెలియట్లేదు ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే విధేయత గినటువంటి వాడుగా అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా తన కుమాన్ని ప్రేమిస్తున్నాడా అని దేవుడు అక్కడ పరిశోధించడం జరిగింది అంటే లేకలేకగా పుట్టిన కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా నేను సృష్టికర్త అయిన నేను సమస్తం ఇచ్చినట్టు నన్ను ప్రేమిస్తున్నాడా అనేది ఆయన చూస్తున్నాడు ఒక సహజంగా మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా బంధువులు కదా వచ్చారనుకోండి చిన్నపిల్లలుంటే పసిపిల్లంటే గబుగబ వాళ్ళ దగ్గరికి ఏదైనా చేతిలో చాక్లెట్స్ కదా చూపించగానే గబుగబు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళ సంఖని ఎక్కుతారు వేకంగానే వాళ్ళకి ఆ చాక్లెట్ తీసుకోగానే వాళ్ళు వెంటనే దిగి వెళ్ళిపోతారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ చేతులు ఉన్న చాక్లెట్ వాళ్ళకి కావాలి ఆ పసిపిల్లలకి అది తీసుకొచ్చిన ఆయనతో సంబంధం లేదు వాళ్ళకి అది తీసుకోగానే వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అవును ప్రియ సౌదా సౌద ఈ రోజున కూడా చాలామంది భక్తి ఎలా ఉందంటే నీ ఏది అవసరమో అది తీసుకున్న తర్వాత ఇచ్చిన దేవుడి నీకు అవసరం లేదు అన్నట్లుగా అయిపోయింది దేవుడిని ఆశీర్వదించిన తర్వాత నేను సృష్టించిన దేవుడిని మర్చిపోతున్నాను ఆయన కృతజ్ఞతగా జీవించలేకపోతున్నావు నీకు కావాల్సిన దేవుడి ఇవ్వంగానే మరలా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఎందుకంటే ఇచ్చేది ఆయన ఆయన దగ్గర పొందుకోగాల ఆయన మొక్కను కూడా చూడలేదు ఈరోజు నేను ఎన్ని ఎన్ని మేలులు ఎన్ని ఆశీర్వాదాలు పొందుతాం అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడిని స్వస్థపరిస్తే మరి ఆ దేవునికి కృతజ్ఞతగా ఏమైనా జీవించగలుగుతున్నావా నీ యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న నీ జీవితాన్ని ఆయన బాగు చేసినప్పుడు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి అబ్రహాముని దేవుడు పరిశోధించినాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడే లేదా తన కుమారుడే ప్రేమిస్తున్నాడా అని పరిశోధించి అతన్ని బలి అర్పించమంటే అబ్రహాము తన కుమారుడు తీసుకొని వెళ్తున్నాడు ఆ కుమారుడు అంటున్నాడు నాయనా మరి కట్టులు ఉండయి ఉంది మరి బలిపసి మీద అడిగినాడు అప్పుడు అబ్రహాం అన్నాడు యహోవే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు ఎంత విశ్వాసంగా మాట మాట్లాడిన చూడండి ఆయనే చూసుకుంటాడు బాగా మంది ఇద్దరు కలిసి పైకి వెళ్ళారు అక్కడ బలిపేటం కట్టినారు కట్లు పేర్చినారు తన కుమారుణ్ణి చేతులు కాళ్ళు కట్టేసి బంధించి పూనుక పెట్టాడు సార్ చూడండి దేవుడు చూస్తున్నాడు అబ్రహాం నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా ఈ యొక్క కుమారుడు ఇచ్చినటువంటి దేవుని ప్రేమిస్తున్నాడా లేకపోతే ఆ యొక్క ఇచ్చిన కుమారుని చూసి ఆనందపడే దేవుని మర్చిపోతున్నాడు అనేది దేవుడు ఒక పరీక్షించినాడు ఈ రోజున కంటే ఏది ఎక్కువ మనం ప్రేమిస్తున్నాం కంటే ఏది ఎక్కువగా నీ జీవితంలో ఉంటుంది అది ఏది ఉండకూడదు నీ జీవితంలో కంటే ఏది నీకు ప్రాముఖ్యంగా ఉండకూడదు కంటే ఏది కూడా నీ జీవితంలో ప్రయారిటీ ఇవ్వకూడదు ఎందుకంటే సమస్తం ఆయనే సమస్తం దయచేసిన దేవుని నీకు కుటుంబం ఇచ్చినాడా బిడ్డలు ఇచ్చినాడా సమస్తం ఇచ్చిందాయనే ఒక ఉద్యోగం ఇచ్చాడా కానీ దేవుని ఎప్పుడు కూడా నువ్వు ప్రక్కన పెట్టకూడదు దేవుని కంటే ఏది నీ జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వకూడదు బంధువుల కోసమా స్నేహితుల కోసమా ఏది కూడా నీ జీవితంలో దేవుని కంటే ఏది ముఖ్యంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన తర్వాత ఏదైనా అందుకే ప్రభావం మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమన్నాడు మొదటిగా ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వాలి మొదటిగా దేవునికి వెళ్ళాలి ఉదయాన్నే లెగంగాలనే మట్టమటిగా దేవునికి మరపెట్టి ప్రార్థన చేయాలి ఉదయాన్న లెగంగానే దేవుని వాక్యం చదవాలి ఉదయాన్నే ప్రార్థంతో నీ జీవితం ప్రారంభించాలి నువ్వు పడకకి వెళ్ళే సమయంలో ప్రార్థనతో నీ యొక్క జీవితాన్ని ముగించాలి కాబట్టి మొదటిగా ప్రయారిటీ అనేది దేవునికి మాత్రం ఇవ్వాలి ఇస్తున్నామా రోజున దానియాలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినాడు ప్రథమ స్థానం ఇచ్చినాడు దేవుని తర్వాత ఏదైనప్పుడు కూడా అనుదినం ముమ్మారు మోకాల మీద ప్రార్థన చేశాడు దానియాలు దానియాలు బహుప్రియుడిగా దేవునికి జీవించున్నాడు బహుప్రియుడిగా ఈ లోకములో దేవునికి ప్రేమైనటువంటి వారిగా మనం ఉండాలి దేవుని చేత ప్రేమించబడాలి దేవుని అతడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను అతను తప్పించదంతాడు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన చూస్తే అతడు నన్ను ప్రేమించచున్నాడు దావీదు దేవుని ఎంతో బహుగా ప్రేమించినాడండి బహుగా ప్రేమించున్నాడు అందుకే దావీ అంటాడు మరి పద్దెనిమిదో కీర్తనలో చూస్తూ ఉంటే దేవుని యొక్క ఆయన బలమును ఆయన ప్రేమించినాడు ఉదయాన్నే లెగంగానే దేవుని ప్రేమించాలి దేవుని స్థుతించాలి దేవుని మహిమపరచాలని జీవితంలో ఆ తర్వాత నీ పనులు ప్రారంభించాలి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన కోసం లిగుస్తున్నావా ఒకసారి ఆలోచించాయి లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా ఉదయాన్నే లెగ ప్రార్థన కోసం లెగుస్తున్నావా ప్రార్థన కోసం లెగవాలి మొదటిగా దేవునికి ఇవ్వాలి దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే మొదటి స్థానాన్ని ఇస్తాను ప్రభుకిస్తాను జీవితంలో ఈ లోకంలో ఉన్న దేని మీరు ప్రేమించద్దని దేవుడు చెప్పినాడు మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి మొదటగా దేవుని ప్రేమించాలి అది అబ్రహంలో ఉందా లేదా అని తన కుమారుణ్ని బలర్పించమని దేవుడు చెప్తే అబ్రహము దేవుని కంటే ఎక్కువ కాదని తన కుమారుని తీసుకొని వెళ్ళాడు ఉల్లరా యేసు ప్రభు గడి ఈ లోకములో ఆయన ఎంతగానో ప్రేమించబడ్డాయన తన కుమారుడైన యేసు క్రీస్తు లోకానికి ఇచ్చినాడు ఆయన ఆయన శరీరం నలగొట్టబడింది ఈ ఒక దాసుడిగా దీనుడిగా రిక్తుడిగా యేసు ప్రభు తన్ను తానే ఆయన తగ్గించుకున్నాడు ఆయన అంతగా విధేయత చూపించినాడు అలాంటి యొక్క వినయము విధేయత మనం ఆయన తగ్గింపు మన జీవితం ప్రభులకు కనిపించాలి అది దేవుడు చూస్తున్నాడు ఈ లోకముల ప్రభు కొరకు తగ్గించుకొని వినయత కలిగినట్టుంటి వారికి ఉంటున్నామా గమనించిన ప్రియ సోదర సహోదరి కంటే ఏది మనం ఎక్కువగా ప్రేమించకూడదు ఏకబు తన కుమారుయ్య యశోబుని ఎక్కువగా ప్రేమించాడు విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడు అతనికి కాబట్టి తన అన్నలందరూ కూడా అతని మీద అసూయపడ్డారు అందరందరు తీసుకొని వెళ్ళి అసూయ పడ్డారు అతన్ని గోతులో పారేశారు అక్కడికి అయుప్తికి అమ్మేశారు క్రూరముఖం వచ్చి చంపేసి దాన్ని తన వస్త్రం తీసుకొచ్చి దాని మీద రక్తం రాసి తీసుకెళ్ళి చూపిస్తే తన తండ్రి యాకోబు బహుగా ఏడ్చాడు ఏడ్చి ఏడ్చాడు అంట ఎందుకంటే అందరికంటే ఎక్కువగా యశోబుని ప్రేమించినాడు పురిగరా దేవుని కంటే ఏది మనం ఎక్కువగా ప్రేమించకూడదు అది మనకు దూరం అయిపోతుంది ఏదైతే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావో చాలామంది అంటారు నేను వాళ్ళు చాలా బాగా ప్రేమించదండి ఎంతో చూసేవాళ్ళని కానీ ఈరోజు శత్రువులైరని అంటారు దేవుని కంటే ఈ లోకంలో ఏది ప్రేమించినా అది దూరం అయిపోతుంది జీవితంలో దేవుని కంటే ఏది కొన్ని జీవితంలో ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉండకూడదు యేసుక్రీస్తుని మాత్రమే నువ్వు ప్రేమించాలి ప్రేరణ ఆయన సృష్టికర్తైన దేవుడు ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క యసుక్రీస్తు మరి ఆ తను తను రిక్తునగా చేసుకొని ఆయన ఈ భూమి మీద ఆయన బహుగా శ్రమలో ఆయన అనిపించినాడు ఆయన తన కుమారుడు నలిగిపోవడం దేవుడు చూశాడు ఆయన శిలోకి అప్పగించబడటం చూశాడు ఆయన అంటే తన కుమారుడు ఏ విధంగా నలిగిపోతున్న తండ్రి చూస్తున్నాడు అలాగే ఇస్సాకు కూడా కాళ్ళు చేతులు కట్టేసి అబ్రహాము ఆ యొక్క బలిపేట మీద పొండుకాయ పెట్టినాడు మరి నిజంగా పదిహేడు సంవత్సరాలు అంటే ఇస్సాకు ఏం చేస్తున్నాను ఆయన అని చెప్పేసి తండ్రిని ఎదిలించి పారిపోలేదు తండ్రికి తను తను అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడండి ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి ఆయన ఏం చేస్తాడు ఆయన మేలు చేసే దేవుడైన ఆయన శ్రమలో నిన్ను విడిచిపెడ్డాయన ఆయన కష్టాలు నేను విడిచిపెడ్డాయన ఆయన నమ్మినట్టింటి వారిని ఎన్నడూ విడిచిపెడ్డాయన సంపూర్తిగా నువ్వు దేవునికి అప్పగించుకో నీ స్థితి గతులను మార్చగల శక్తి యేసుక్రీస్తు మాత్రమే ఉంది ఆయన ఒక్కడ మాత్రమే ఆయన ఇసాకు తన కాళ్ళు చేతులు బంధిస్తుంటే అలాగే ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అందుకే యేసు ప్రభు వదకి తీసుకురామని గొర్రెలే ఆయన మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు ఆయన ఆయన ప్రభు ఆయన ఈ లోకంలో తన జీవితాంతా అప్పగించుకున్నాడు ప్రియ సోదరుడే సహోదరి మరి ఇసాకి ఎంత వినయము విధేయత కలిగి ఉన్నాడు అబ్రహాము ఆ కత్తి ఎత్తినప్పుడు అంటున్నాడు అబ్రహమా ఆ చిన్నవాడి మీద ఒక చేయవద్దని చెప్పినాడు కత్ ఎత్తు అన్నాడు అవును ప్రియుల దేవుడు మనల్ని బలిని కోరుకునేవాడు కాదు ఆయన విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి ఆయన బలిని కోరుకుంటే ఎన్నైనా చేస్తున్నావు దావిదంటాడు కానీ బలిని కోరుకునే దేవుడు కాదు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి ఇస్సాకు ఎంత విధేయత గెలిన వాడిగా ఉన్నాడా చూడండి ప్రియ సోదరుడ సహోదరి తండ్రికి నీవు ఈ లోకములో ప్రభుకి నిన్ను నీవు తగ్గించుకొని విధేయత వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉంటే దేవునిని ఆశీర్వదిస్తాడు ఇస్సాకుని బహుగా ఆశీర్వదించాడు దేవుడు నూరంతలుగా ఆశీర్వదించినాడు ఇస్సాకు నూరంతలు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదాలు పొందాడు ఇస్సాకు జీవితంలో కాబట్టి ఎవరైతే ఈ లోకంలో వినయమును విధేయత కలిగి ఉంటారో శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుడిని జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా మారుస్తాడు అప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు ఆ కుమ ఆ చిన్నవాడి మీద చేయవే వాకు ఇందుని బట్టి నేను గ్రహించే నువ్వు బహుగా భయపడుతున్నావు అని నేను భయభక్తులు కలిగి ఉన్నాను అబ్రహాముని బట్టి అబ్రహంతో దేవుడు అంటున్నాడు ఆ సమీపంలో ఉన్నట్టుండ కంచెలో ఉన్నట్టుండగా ఆ గొర్రె పొట్టే తీసుకొచ్చి ఇస్సాకు బదులుగా బలర్పించినాడు ఆ ఇసాకు బదులుగా బలర్పించబడిన ఎవరంటే ప్రభు నిస్సుక్రీస్తే ప్రియ సహోదర సహోదరి మన నిమిత్తం ఆయన నలగొట్టబడి ఆయన వేయబడినాడు ఆయన మన పాపముల నిమిత్తం ఆయన నలిగిపోయినాడు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందే దెబ్బల చేతన మనకి ఆరోగ్యం స్వస్థత కలుగుతూ ఉంది యస్సు క్రీస్తు అవి ఎలాగ నలిగిపోయినాడో ఎంతగా తగ్గించుకున్నాడో కాబట్టి మనం కూడా ఈ భూమి మీద ప్రభు కొరకు తగ్గించుకునే వారిగా ఉన్నాం దేవుని కంటే ఏది మనం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండకూడదు దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి మన ఆలోచన మన తలంపులు కాదు దేవుని ఆలోచనలు దేవుని తలంపుల ప్రకారం మనం జీవించాలి కాబట్టి అందుకే నేను ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించి అన్నాడు ఇదిగో నువ్వు ఈ లో భూలోకం అంతటికి నువ్వు నీ ద్వారా ఆశీర్వాదం వెళ్దన్నాడు అబ్రహాం అని అబ్రహాము పిల్లల విశ్వాసులకు తండ్రిగా చేశాడు శారాని విశ్వాసులకు తల్లిగా చేసినాడు ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని అబ్రహాం పొందినాడో చూడండి అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించినాడు విశ్వాసులకు తండ్రిగా విశ్వాసుల తల్లిగా మారింది దేవుని కంటే ఏది ఎక్కువ కాదు దేవుణ్ణ దేవుడు సమస్తం ఇచ్చాడని అబ్రహాము దేవుడిని నమ్మాడండి అది నీతిగా అంచబడినది రోజున ప్రియ సోదరుడు సహోదరి నమ్ముచున్నావా విశ్వాసిస్తున్నావా ప్రభువు దగ్గరికి వస్తున్నావా ఆ దేవుడు పరిశోధిస్తున్నప్పుడు దేవుని కంటే నీ జీవితంలో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని తీసివేసేసుకొని నిన్ను నేను ప్రభుకు అప్పగించుకో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు దీవెనకరంగా మారుస్తాడు ఈ కొద్ది మాటలు మన జీవితంలో మన వెనుకల్లో ప్రభు దీవించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరు సహోదరి కలుముసుకుంటావా నీ కొరకు నేను ప్రార్థన చేస్తా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ యొక్క బంధువులందరినీ కూడా దేవుడు విడిచిపెట్టి ఈ రోజున దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి వదనాలు స్థుతుడు చెల్లిస్తున్నాం అబ్రహాంని పరిశోధించున్నారు ఒక్కడైన కుమారుని దేవాతను ప్రేమిస్తున్న కుమారుని బలర్పించమంటే ఆ మౌర్య పర్వతంలో ఒక పర్వతం చూపించినప్పుడు పని వాళ్ళని ఏ విధంగా తీసుకొని వెళ్ళి ఆ పర్వతం కింద వాళ్ళని వదిలిపెట్టి ఎలాగ ఇస్సా కొన్ని వెంటబెట్టుకొని వెళ్ళినాం బ్రో అబ్రహాము ఎలాంటి సమర్పణ కలిగిన జీవితం నాయన అటువంటి సమర్పణ అటువంటి ఆశీర్వాదకరమైన జీవితం దయచేనాయన ఇస్సాకి ఎంత విధేయత కలిగి ఉన్నాడో అలాంటి విధేయత కలిగిన జీవితము అబ్రహాము ఎంతగా నిన్ను ప్రేమించాడో అలాగే నీ చిత్తానికి మేము లోబడి నిన్ను ప్రేమించే జీవితాలు దయచేయనాయన వాకి వెంటనే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి శోధల నుంచి ప్రతి సమస్యల నుంచి విడిపించండి ఆర్థికమైన సమస్యలు ఉంటే విడిపించు విడిపించున్నాయన అలాగే అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి ఏ రకమైన బాధల్లో ఉండారో కష్టాల్లో ఉండారో సమస్తమున చేయగల దేవుడు నీవేనాయన బాగు చేసే దేవుడు నీవేనాయన మమ్మల్ని విడిపించేవాడు నీవే సమస్తము జరిగించే దేవుని నీవే వందనాలు చెల్లిస్తున్నాం బహుగా మీరు ఆశీర్వదించి దీవించి సహాయం చేస్తారని ఏస్తున్నాము నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె మీ దుఃఖ దినములు సమాప్తమగును అగాపే ఇవాంజలకల్ పిలే చెప్పిన సహవాసం ఉదయకాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమాను అందించెదరు మీ కొరకు ప్రార్థించదురు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందెలదొడి సెంటర్ మొఘలరాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ